మార్నింగ్ అందరికీ తులేకాదశి శుభాకాంక్షలు. వచ్చేసి పూజ చేసేసాను, అయిపోయింది. శారీ కట్టుకున్నాను, చూపిస్తాను మీకు. వచ్చేసి పూజ అయిపోయింది, చూపిస్తున్నాను చూడండి. ఎందుకు లేసానంటే 6:30కి ఏమో లేసాను. 6:30కి లేచి చూడండి, 5 రకాలు చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు నాకు. ఇంకా నాకు ఓపిక లేకుండా నైట్ అసలు నిద్ర ఉండట్లేదు, చెప్తూనే ఉన్నాను రోజు మీకు. పాపతోటి ఇబ్బంది అవుతుంది, అసలు లేసానులే కానీ అసలు ఓపిక లేకుండే. ఫెస్టివల్ కదా, కొన్న చేయాలనేసి చేశాను. ఇంకా 3 రకాలు అయితే చేశాను. చేశాను, చూపిస్తాను. కారపూరీలు చేశాను, సేమే చేశాను, షొండెలు శనగలతో. ఇంకా పాల నైవేద్యం పెట్టాను, బనానా పెట్టాను, ఇంకా కొబ్బరికాయ కొట్టాను. పండగ కదా, ఏకాశ పండుగ అనేసి కొబ్బరికాయ కొట్టాను. ఇక్కడ వచ్చేసి ఆ దేవుడి ప్లేస్ చిన్నగా ఉంది కదా, ఆ రూమ్ అందుకే చిన్న చిన్న వేసి పెట్టాను పూరీలు. ఇక్కడ వచ్చేసి మాకేమో పెద్దగా చేసుకున్నాను, చూడండి ఎట్లయిందో. స్టవ్ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. షుండెలు, ఇవి వచ్చేసి సేమ్యా, తినేటప్పుడు వేడి చేసి మళ్ళీ పాలు పోసి వేడి చేస్తాను. ఇవన్నీ తీసేయాలి. ఇంకా తెలియదని సపరేట్ చేసి బాక్స్ లో పెట్టేస్తాను. ఇవి వచ్చేసి అన్ని 2-3 ప్యాకెట్స్ ఉన్నాయి. రవ్వ వచ్చేసి అటుకులు ధనియాలు అవన్నీ 2-3 ప్యాకెట్స్ ఉన్నాయి. ఎందుకనేసి అన్ని ఒకే దాంట్లో పోస్తున్నాను. కిచెన్ తాగమా ఉండేదంతా క్లీన్ చేద్దామనేసి తీసాము.